జిల్లాలో పోలీస్ ఎఫ్ఎస్టి సర్వేలెన్స్ టీంల ద్వారా తనిఖీలలో తగిన ఆధారం లేకుండా అనుమానాస్పదంగా భావించి 50,000 రూపాయలకు మించి తీసుకువెళ్తున్న నగదు ఇతర వస్తువులపై పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ ఈ నెల 12 నుండి జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీస్ సర్వేలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులు విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తుల్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని ఈ కమిటీలో జిల్లా ట్రెజరీ అధికారి సభ్యులుగా జిల్లా సహకార అధికారి కన్వీనర్గా కమిటీ జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తుందని అన్నారు. పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ సర్వేలెన్స్ బృందాలు తనిఖీలో సరైన ద్రోపత్రాలు ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా స్వాధీనం చేసుకున్నదాన్ని ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు సమావేశం జరిపి ఆధారాలు లేకుండా పట్టుబడిన నగదు వస్తువుల స్వాధీనంపై పోలీస్ పంచనామా కాపీ డాక్యుమెంట్లు ట్రెజరీ డిపాజిట్ రసీదు పట్టుబడిన కేసుల్లో వ్యక్తులు సరైన ఆధారాలు సమర్పించిన కేసుల్లో 10 లక్షల లోపు ఉంటే 24 గంటల లోపు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల పైబడి నగదు వస్తువులు స్వాధీనం చేసుకున్న కేసులలో వాణిజ్య పన్నుల శాఖ ఇన్కమ్ ట్యాక్స్ శాఖకి సమాచారం అందించి క్లియరెన్స్ రాగానే విడుదల చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఈ నెల 12 నుంచి ఈ రోజు వరకు మొత్తం 179 కేసులలో పట్టుబడిన 32,93,90,800 రూపాయలకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీ పరిశీలించి ఈ రోజు వరకు 150 కేసులు క్లియర్ చేసి 4,85,05,500 రూపాయలు నగదు వస్తువులు రిలీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా 29 కేసులు పెండింగ్ లో ఉండగా ఈ రోజు పట్టుబడిన 25 కేసులకి సంబంధించి 26,45,210 రూపాయలు కమిటీ పరిశీలించి రిలీజ్ ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 20న చిట్యాలలో పట్టుబడిన 26,98,01,950 రూపాయల విలువగల బంగారం వెండి జిల్లా గ్రీవెన్స్ కమిటీ వాణిజ్య శాఖ ఇన్కమ్ ట్యాక్స్ శాఖలకి క్లియరెన్స్ కి పంపగా వాణిజ్య శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. ప్రజలు ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లవద్దని ఆయన అన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే అట్టి మొత్తం సీజ్ చేసి డిపాజిట్ చేయడం జరుగుతుందని ఎన్నికలకు సంబంధం లేని సరైన ఆధారాలను చూపిస్తే తిరిగి ఇచ్చేస్తారని అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్లు ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో నగదును తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి ఆర్ కిరణ్ కుమార్ కాంటాక్ట్ నెంబర్ 9100115650, జెడ్పీ చైర్మన్ ప్రేమ్ కరణ్ రెడ్డి ఫోన్ నెంబర్ 9849903266, జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్ నెంబర్ 7739342899 నెంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.